रुद्रंगी मंडल केन्द्र में निरुपेद भूमि की पट्टा चेयडानिकी अधिकार पार्टी नेतलु पैसा वसूल कार्यक्रमानिकी तेरतीशारु। रुद्रंगी मंडल केन्द्रानिकि चेंदिन नेहूरी नवीन अने व्यक्ति गत 30 संवत्सरालुगा तातलु तंड्रुल द्वारा संक्रमिंचिन 7 एकराल भूमिलो व्यवसायं चेसुकुंटू जीवनं कोनसागिस्तुन्नाडु। 428 सर्वे नंबर्लु गल 2 एकराल भूमिलो प्रभुत्व पाठशाल आसुपत्रि इतर कार्यालयालु निर्मिस्तारनि भयपड़ुतू इदि प्रभुत्व भूमि अनि दीन्नि पट्टा चेयडानिकि अधिकार पार्टीकि चेंदिन कोंदरु प्रजा प्रतिनिधुलु भूमि यजमानि अयिन नेहूरी नवीन वद्द नुंडि लक्षलादि रूपायलु वसूलुलकु पाल्पड्डारु। దీంట్లో భాగస్వాములైన రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ భర్తర గంగం మహేష్ సహా స్థానిక నేతలందరూ కలిసి ఇప్పటివరకు 15 లక్షలకు పైగా వసూలు చేసినట్లు బాధితుడు నవీన్ తెలిపారు। ఏది ఏమైనా ఓ చిన్న సన్నకారు రైతుకు చెందిన వ్యవసాయ భూమిని పట్టా చేయించి ఇస్తామని చెప్పి 15 లక్షల వరకు వసూలు చేసిన ప్రజా ప్రతినిధులపై అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు। ఎంఆర్ ఆఫీస్ నుంచి పొజిటింగ్ ఒకటి ఇచ్చారు, సర్వే రిపోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు। ఈ పత్రాలు ఇవన్నీ ఉండగా కూడా మళ్ళా టిఆర్ఎస్ నాయకులు కానీ ఎంఆర్ ఆఫీస్ అక్క వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి డబ్బుల గురించి బ్లాక్ మెయిల్ చేస్తారు। 150,000 ఎంఆర్ఓ రాడు నీ దగ్గరికి, ఇంకో ఎంఆర్ వచ్చినా మేము చూసుకుంటాం, పట్టా మళ్ళీ అది కూడా పట్టా చేస్తారని పక్కా కన్ఫర్మ్ లేదు। ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది మమ్మల్ని బాధ్యపట్టి, ఈ 15 లక్షల దాకైనా కావచ్చు దగ్గర దగ్గర, ఎంఆర్ ఆఫీసులో 6 లక్షల దాకా ఎంఆర్ ఆఫీసులో ఖర్చు పెట్టినా, బయట నాయకులకు వాళ్ళకు వీళ్ళకు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకు వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళకు 6 లక్షల దాకా వాళ్ళకు అయిపోయినాయి బయట। అదే తహసీల్దార్ ఉషన్ తోటి ఇట్లా గంగమ్మకు పైసలు ఇవ్వమని చెప్పేసి తహసీల్దార్ కూడా అని చెప్పేసిండు, చెప్పేస్తే సార్ నేను ఎందుకు ఇవ్వాలంటే బాబు ఊళ్ళో అయినా పెద్ద అయినా కదా ఎంపీపీ అన్నప్పుడు ఉంటుంది కదా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తేనే నీ జాగ్ ఉంటుంది, లేకపోతే అక్కడ స్కూల్ వస్తుందట, కాలేజ్ వస్తుందట, 100 పడకలు హాస్పిటల్ వస్తుందట, ఎప్పుడు ఇదే బ్లాక్ మెయిల్ ఎప్పుడో వస్తుంది అన్నట్టే ఊకే అంటే నేను ఇవాళ పొద్దు కూడా ఉన్నాయి, కాకపోతే ఓన్లీ నా ఒక్కొని వినే డిఫెండ్ అయి ఉండి నా ఒక్కొనే ఇంతగానం బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏమున్నది వీళ్ళకి, నీకు ఎంపీపీ ఒక్కడే మాట్లాడిరా లేకుంటే వేరే వాళ్ళతోనే వాళ్ళు ఒత్తిడి చేపిస్తున్నారు? మీనాయ మాట్లాడండి ఫస్ట్, స్టార్టింగ్ లో ఈయన మాట్లాడండి, కానీ ఒత్తిడి ఇప్పుడు మహేష్ అయినట్టు ఎట్లయినట్టు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి అడగలేక తర్వాత తహసీల్దార్ తోటి అడిగిపించండి అన్నట్టు, తహసీల్దార్ అడిగిండు నన్ను పైసలు, అడిగింది కూడా నా దగ్గర వాయిస్ ఉంది, రికార్డింగ్ ఉన్నది, వాట్సాప్ కాల్ చేయాల్సిన అవసరం ఏమున్నది, నువ్వు వాట్సాప్ కాల్ చేసినావు, నేనేం చేసినా నువ్వు వాట్సాప్ కాల్ చేస్తే నేను నా ఇంకో ఫోన్ తోటి అమ్మ ఫోన్ తోటి రికార్డింగ్ చేసిన, అమ్మ ఫోన్తో రికార్డింగ్ చేసి అప్పుడు నువ్వు పొద్దున నాకు 8 కాకముందే నువ్వు ఫోన్ చేసినావు, ఆడియో అత్తరాడ బాబు ఆడియో అత్తరాడ పైసలు కావాలని చెప్పేసి నువ్వు మాట్లాడినావు, అంటే నేను లేవని చెప్పి తీసుకరించి మాట్లాడితే నువ్వు ఎంఆర్ఓ వచ్చిండు, వచ్చేసి గుడిసుండి, అంతకుముందు గుడిసుంటే గుడిస వీకేసిపోయిండు, ఒకవేళ 20,000 ఇచ్చినా కానీ ఇవాళ నాకు గుడిస ఆగ్ కావచ్చు, రేపు పొద్దున నేను లేకపోతే వచ్చి మాడి చెట్లు కూడా వీకెత్త కావచ్చు, ఇన్ని పైసలు పెట్టుకొని నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఇట్లా వీకేసుకుంటా పోతే మేము ఏం కావాలి, ఇది ఇట్లా ఈ లాండ్ గిట్ల లేకుంటే మా పెద్దమ్మ నదే నడిపెద్దమ్మ అనే టైమే కమ్మాలమ్మి డబ్బులు ఇచ్చింది, ఆమె మొన్న నన్నది ఆల్రెడీ మందాగి చచ్చిపోతాని చెప్పేసి, ఇప్పుడు ఎంపీపా లేకపోతే మీనయ్యనా లేకపోతే ఇంకా టీఆర్ఎస్ నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేరు మీదనే మందా లేకపోతే ఏమన్నా తీసుకపోయి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి అందరి వాళ్ళ పేరు మీదనే ఆత్మహత్య చేసుకుంటే తప్పించి ఇంకోటి ఏం కూడా లేదు, ఇక అంత చెప్పదాలు।